మైదానంలో విరాట్ కోహ్లీ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు, అతని వ్యవహార శైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని మైఖేల్ హస్సీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడని ఆ దేశ మాజీ క్రికెటర్లు మైఖేల్ హస్సీ బోర్డర్ మండిపడ్డారు. పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్లెడ్జింగ్కి దిగడం, అవుట్ అయినప్పుడు అతిగా సంబరాలు చేసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకి ఆల్అవుట్ అవ్వగా విరాట్ కోహ్లీ 257 బంతుల్లో 123 పరుగులు చేసి శతకం బాదడంతో భారత్ కూడా తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులతో బదులిచ్చింది. కెరీర్లో కోహ్లీకి ఇది 25వ టెస్ట్ శతకం కాగా ఆస్ట్రేలియా గడ్డపై ఆరోది కావడం విశేషం. మైదానంలో విరాట్ కోహ్లీ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు, అతని వ్యవహార శైలి నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని మైఖేల్ హస్సీ విమర్శించాడు. ఇలా ఆన్ఫీల్డ్లో అతిగా ప్రవర్తించే కెప్టెన్ నేను ఇంతవరకు చూడలేదు అని బోర్డర్ మండిపడ్డాడు. ఆదివారం ఆట ముగిసిన తర్వాత పెవిలియన్కి వెళ్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్తో మాటల యుద్ధానికి దిగిన విరాట్ కోహ్లీ కవ్వించే తరహాలో మాట్లాడిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ అతడిపై స్లెడ్జింగ్కి దిగడం కనిపించింది. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా స్లెడ్జింగ్కి దిగుతుంటారు, కానీ ఓ ప్రత్యర్థి కెప్టెన్ వారిపైన ఇలా కవ్వింపులకు దిగడాన్ని హస్సీ బోర్డర్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.